శివుడి చేతిలో ఉండేటటువంటి ఆయుధాలన్నీ వేడికి సంబంధించినవి. అందుకే పైకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఈ లోకములనన్నింటినీ మహాప్రళయములో తనలోకి తీసుకోవాలి కాబట్టి కించిత్ రౌద్రముగా ఉన్న వాటిలా కనపడతాయి పైకి. త్రిశూలమును చూసినా మీరు, దాని పేరే శూలము, త్రిశూలము. ఒక శంఖానికి పూజ ఉన్నట్టు ఒక త్రిశూలానికి పూజ ఉండదు లోకంలో కదండి. ఒక గండ్రగొడ్డలి, మీకు ఒక తులసిమాలకో లేకపోతే ఆ చేత్తో పట్టుకునేటటువంటి ఒక కమండలానికో ఉన్నంతగా పూజనీయత ఒక గండ్రగొడ్డల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేయరు. కానీ పరమశివుడు పట్టుకునేవి పైకి వేడిగా ఉండేటట్టుగా, వేడిగా ఉండడం అంటే నిజంగా భౌతికంగా వేడిగా ఉండడం కాదు, మీరు చూడ్డానికి అమ్మో అవి మేము మాకెందుకండి బాబు, మేమేం పట్టుకుంటాం, మేమేం చేస్తాం వాటితోటి, మాకెందుకు అనేట్టు ఉంటాయి. నేను మీకు ఓ చిన్న వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని ఇచ్చి పూజ చేసుకోండి అన్నాను అనుకోండి, మీరు తీసుకెడతారు. నేను ఇంకా త్రిశూలాన్ని ఇచ్చి మీకు పెట్టుకోండి అన్నాను అనుకోండి, మీరు రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి ఏమండే త్రిశూలం ఇంట్లో పెట్టుకుంటే దాన్ని పూజ ఎలా చేయాలో ఏమిటో అంటున్నారు, ఇంట్లో ఉంచుకోనండి అయినా గుళ్ళో వదిలేనా అండి అంటారు. చాలామంది శివాలయాల్లో మీరు వెళ్ళి చూస్తే ఏ గుళ్ళో చూసినా ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలతో తీసుకొచ్చి వదిలేసినవి ఎన్నో కనపడుతుంటాయి మీకు గుళ్ళల్లో. ఎందుకని, అది మీకు ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో, తీసుకొచ్చి వెంటనే పెట్టుకోవలసినటువంటి దానిగా కనపడదు. కానీ మీరు తత్వ విచారణ చేస్తే దాని శక్తి ఏమిటో బయటకు వస్తుంది, ఎందుకు మిమ్మల్ని ఉద్ధరిస్తుందో మీకు అర్థమవుతుంది. అందుకు కాదు శివాస్తోత్రంలో ఆయుధాల గురించి వినవలసి వచ్చింది, లేకపోతే ఆయుధాల గురించి వినడం ఎందుకండి? శత్రువులు కానప్పుడు, మీ ఎందు అధర్మ భావన లేనప్పుడు, ఈశ్వరుణ్ణి శత్రువుగా భావించినప్పుడు మీకెందుకు ఆయుధాల గురించి? కాదు, ఇప్పుడు మీరు అసలు ఆయుధము అన్నదాని యొక్క కోణాన్ని మీరు తెలుసుకోగలిగారు అని నాకు ఒక నిశ్చయాత్మకమైన భావన. మొదటి ఇది ఆయన పట్టుకున్నారు అని శివాస్తోత్రంలో ప్రస్తావన చేసింది ఏది? శూలపాణి అంటే ఆయన శూలమును పట్టుకున్నారు. శూలము త్రిశూలమే. త్రిశూలము ఎలా ఉంటుంది? తెలియని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో. త్రిశూలం ఎలా ఉంటుంది అంటే మూడు కొనలతో మూడుగా ఉండి ఒకటి ఆధారముగా ఉంటుంది కాబట్టి దానికి త్రిశూలం అని పేరు. ఆయన పైన ఉన్న మూడు పట్టు కూర్చోడిలాగా, ఇలా మధ్యలో ఉన్నటువంటి కర్ర లాంటి దాన్ని పట్టుకుంటాడు. దీనికి ఇక్కడొక కొన, ఇక్కడొక కొన, ఇక్కడొక కొన, మధ్యలో కొన బాగా పైకుంటుంది, అటు ఇటు ఉండేటటువంటి కొనలు చిన్నవిగా ఉంటాయి. దానికి ఆధారము ఒకటి ఉంటుంది, మూడు కొనలకే ఆధారము మాత్రం ఒకటే, అందులోంచి మూడు కొనలు వచ్చాయి. మీరు బాగా పట్టుకోవాలి, త్రిశూలమునకు మూడు చేసి అతికించారనకూడదు. ఇదే పైకి వచ్చేటప్పటికి ఇలా 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 అయింది, ఈ మూడు కలిసిపోయి కిందకొచ్చేస్తే శివుడి చేతిలో ఉంటే గుండ్రంగా ఉంటుంది, మూడుగా ఉండదు. శివుడి చేతిలో ఉంటే ఒక్కటి, పైకొచ్చి చూస్తే మూడు, అది త్రిశూలం కదండి. ఏమిటి త్రిశూలం అని అడిగారు, భక్తులకు ఎలా పనికొస్తుంది, ఇది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా అండి. పనికి రావ ఆయుధం పనికి రావడం అంటే ఏమిటండి, అదేమిటండి అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక మాట చెప్తే అసలు బాగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరు. కామము మీకు మంచిదా అని నేను అడిగాను అనుకోండి, వెంటనే ఏమంటారు, మీకు కామం ఉండాలని కోరుకుంటున్నారా అని అడిగితే అబ్బో వద్దండి. నేనంటాను, ఈశ్వరుణ్ణి పొందాలన్న కామము మీకు ఉండాలని కోరుకుంటున్నారా? తప్పకుండా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు కామము దోషమా? ఈశ్వరుణ్ణి పొందాలన్న కోరిక తప్ప. మీకు కోపం ఉండాలని కోరుకుంటున్నారా అని నేను అడిగాను అనుకోండి, మాకొద్దు అంటారు మీ అందరూ. కోపం మీద కోపం ఉంటే ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం, ఈ కోపం పోదా నాకని కోపం. ఇప్పుడు ఆ కోపం మంచి కోపమేనా? మంచి కోపమే. పాశము కడుతుంది, అమ్మవారి చేతిలో పాశం మిమ్మల్ని భక్తితో కడుతుంది, భక్తి అన్నది మీకు ఇస్తుంది, ఇచ్చి పాదాల దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పుడు పాశం మంచిదేనా? మంచిదే. అంటే ఆయుధము మీకెలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది భక్తులైన వారికి, అది దాని యొక్క లక్షణం. ఇప్పుడు శివుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలం త్రైగుణ్యం శూలమేతస్య, మూడు గుణములు మూడుగా ఉన్నవన్నీ, మూడుగా కనపడుతున్నవన్నీ మూడు కాదు ఒక్కటే, మూడుగా కనపడేటట్టు చెయ్యడమే మాయ.
మూడుగా కనపడడానికి కారణం ఏంటంటే మాయ. మూడు కాదు ఒకటని ఇప్పుడు తెలుస్తుందంటే శివానుగ్రహం కలిగితే మాయపోతుంది. అందుకే సృష్టి స్థితి లయ మీరు వినుంటారు. మూడు అని నేను అన్నాను కదండి, మూడుగా కనపడి ఒకటిగా మారిపోవడం అని కదా నేను అన్నాను. చూడగానే త్రిశూలము, అదే శూలము కానీ త్రిశూలము మూడుగా కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది? మూడు కొనలు కనపడుతున్నాయి కానీ శివుడి చేతిలో పట్టుకునేది మూడు కొనలు కాదు ఒకటే. ఇప్పుడు ఇది మూడు ఎందుకయింది? సృష్టి స్థితి లయ మూడు తానే చేయగలడు. ఇప్పుడు మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, సృష్టి అంటే పదార్థమును కొత్తగా ఒక విషయాన్ని సృజించడం, తయారు చేయడం. స్థితి దాన్ని కొంతకాలం ఉంచడం. లయ కలిపేయడం. పుట్టించి ఉంచి కలిపేస్తే దాన్ని సృష్టి స్థితి లయలు అంటారు. ఈ మూడు ఎప్పుడూ మీకు పైన కనపడుతుంటాయి, తెలుస్తుంటాయి. ఇది పుట్టింది తెలుస్తుంది, దానికి ఒక చచ్చిపోయిన తేదీ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఉన్నది స్థితి ఉన్నది. ఈ మూడు అలా తిరుగుతూనే ఉంటాయి ఎన్నాళ్ళు? శివమాయ పోనంతకాలం. అంటే వాడు పుడుతూనే ఉంటాడు, ఉంటూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, పుడుతూ ఉంటాడు, ఉంటూ ఉంటాడు, చస్తుంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ, జఠరే శయనం, జిహతం సారే, బహుదుస్తారే, కృపయాపారే, పాహిమురారే. పుడుతూ ఉంటాడు, పోతుంటాడు, పుడుతుంటాడు, పోతుంటాడు, అదే పని. లోపల ఉన్న జీవుడు ఇన్ని కోట్ల జన్మలెత్తిన తర్వాత ఇందులోకి వచ్చాడు అనుకుంటున్నారు? గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ఏనుగు ఉపాధిలోకి వచ్చే ముందు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం విట్లోకదే ఈశ్వరా అంటాడు. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి, ఆ ఏనుగుకి భార్యలు 10 లక్షల కోట్ల మంది. ఆయన గుర్తుంటారా? అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే ఏనుగుకి అని కాదు, జీవుడికి ఎన్ని జన్మలెత్తాడో ఆ జన్మలెత్తినప్పుడల్లా ఓ భార్య ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఉపాధిలో ఉన్న జీవుడు ఇందులోకి రాకముందు ఒక ఆవు అయి ఉండుంటే, ఒక ఎద్దు అయి ఉండుంటే దీనికి ఆవు రూపంలో ఒక భార్య ఉంది. ఇది ఒక మగదం అయి ఉన్నప్పుడు దీనికి ఒక ఆడదోమ భార్య అయి ఉంది. ఇది ఒక కోడి పుంజుగా ఉన్నప్పుడు, కోడి పుంజులో ఉన్నప్పుడు దీనికి ఒక కోడి పెట్ట భార్యగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాక ఆవిడ భార్యగా ఉంది. అలా తిరుగుతూనే ఉంది. ప్రయాణానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? విరామాన్ని కోరుకుంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సిందండి నేను చెప్పే విషయాన్ని. ప్రయాణము ఎప్పుడూ ప్రయాణము, ఎంత సౌకర్యం మీకు ఇవ్వండి మీకు ఇష్టం ఉండదు. అందుకే తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే, మూడు పూట్లు అడిగి మరీ మీకు ఆహార పదార్థాలు పెట్టినా ఏమంటారంటే, అబ్బా ఇంటి పట్టున చారు అన్నం తిన్నా చాలండి, 20 రోజులు అయిపోయింది, ఇల్లు వదిలి ఎప్పటికవుతుందో, ఇంటికి వెళ్ళి హాయిగా అబ్బాయి ఎప్పుడు కూర్చుంటాము అంటారు. ప్రయాణము విరామమును కోరుకుంటుంది తప్ప అలా తిరుగుతూ ఉందాం అనుకోడు. ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటుంటాడు. విశ్రాంతి స్థానం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతానంటాడు. మీరు చూడండి, విరామమును కోరుకోవడం జీవ లక్షణం. జీవుడికి విరామం ఎప్పుడు? అసలు శరీరం మారి శరీరంలోకి వెళ్ళే లోపలని మీరు అనుకుంటున్నారేమో. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో ఏమన్నాడో తెలుసా అండి? శరీరమును వదిలి శరీరం మారడం ఎటువంటిదంటే, తల్లి పసిపిల్లవాడిని ఇలా తొడ మీద పడుకోబెట్టుకుని కుడివైపు ఉన్నటువంటి స్తన్యంతో పాలిస్తూ ఉంటుంది. ఈ స్తన్యంలో పాలైపోయాయని గ్రహించిన తల్లి ఈ పిల్లవాడిని ఇటు తిప్పి ఇటు తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యంతో పాలిస్తుంది. తల్లి కుడి తొడ మించి పిల్లవాడిని ఎడం తొడ మీదకి మార్చుకుని ఎడమస్తన్యాన్ని నోట్లో పెట్టేటటువంటి విరామము ఎటువంటిదో, ఈ శరీరము వదిలి ఇంకో శరీరంలోకి మారడం అలాగే ఉంటుందంతే. అందులో పెద్ద విరామమే ఉండదు దానికి. కానీ నిజమైన విరామం ఎప్పుడు? ఇక మళ్ళీ శరీరములోకి వెళ్లకుండా ఉన్నప్పుడు. అది ఎప్పుడు? ఈశ్వరుడు ఎందు కలిసిపోయినప్పుడు. కాబట్టి అసలు విరామం కావాలి నాకన్నా తాపత్రయం ఎప్పుడు ఉండాలి? మనుష్య జన్మలో ఆ ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఈ పైన కనపడేటట్టుగా ఉంచిన మూడు కాకుండా ఆయన చేతిలో ఉన్న ఒకటి చూస్తే మీకు ఒకటి జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు ఈ మూడిటికి ఆధారమైన శూలం ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు కొంత కనపడకుండా దాచాడా లేదా? మీరు ఒక్కటి జాగ్రత్తగా పట్టుకోండి, నేను అసలు ఇది కనపడకుండా ఇలా పట్టుకున్నానండి.
ఇప్పుడు ఈ కిందకి ఈ పైకి ఈ మధ్యలో కలిసి ఉంటే కదా దీని మీద ఈ మూడు ఉండడం. ఈ మధ్యలో ఈ ముక్క లేదనుకోండి, దీనికి లేకపోతే నేను చేయి తీస్తే ఏమవుతుంది, ఇది ఈ మూడు ఒకటిగా పడిపోతుంది, ఈ ఒకటి ఒకటిగా పడిపోతుంది, విడిపోతాయి. ఇది ఒకట్లోంచి వచ్చిన మూడు కాదు. అప్పుడు ఇలా పట్టుకుంటే కనపడకుండా దాచాడు కదా, దీన్ని తిరోధానము అంటారు. అంటే ఈశ్వరుడు కనపడకుండా నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాత్రమే కనపడుట, దీనివల్ల ఇంద్రియ సుఖాలు అరిషడ్వర్గాలు అన్నీ అక్కడ పుడతాయి. ఎందుకని నామరూపాలు వచ్చాయి, మా ఆవిడ, నా పిల్లలు, నా ఇల్లు, నా పంచ, నా లాల్చి, ఇదే మధుకైటభులు. అంటే మధుకైటభులు అంటే ఎవరో అనుకోకండి, తత్వాన్ని చూడండి. మధువు ఒక్కటే తేనె చుక్క, కీటములిన్ని చీమలు ఎన్ని వస్తాయి, ఒక్క తేనె చుక్క కోసం ఎన్ని చీమలు వస్తాయి, పుట్ట కింద పట్టేస్తాయి చుట్టూ. ఒక్క మధు చుక్క కోసం, ఒక్క మధువు యొక్క బిందువు కోసం అనేకమైన కీటకములు పట్టినట్టు ఒకే నేను ఆశ్రయించి ఎన్నో నాదిలుంటాయి. నేను, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా మోటార్ సైకిల్, నా ఉద్యోగం, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఫ్యాన్, నా టేబుల్, నా కుర్చీ, నా సర్టిఫికెట్లు, నా చదువు, నా ఉపన్యాసం, నా క్యాసెట్లు, ఒక నేనికి ఎన్ని నాదులున్నాయి, ఇదే మధుకైటబుల్ అంటే. కాబట్టి ఇది తిరోధానము. అయ్యయ్యో, ఈ నేను ఆ నేను అన్ని నేనులు కలిపి ఒకటే నేను, ఉన్నదంతా కలిపి అదే, ఆ పట్టుకున్నవాడు ఉన్నాడే వాడే, అదొక్కటే. ఇది ఎరుకలోకి వచ్చిందనుకోండి అనుగ్రహము. అదే పంచకృత్యపరాయణ అంటారు అమ్మవారిని. ఈ తిరోధాన అనుగ్రహములు ఇచ్చేవాడు ఎవరంటే ఆయనే, ఆ పరమశివుడే ఇస్తాడు. ఆ పరమశివుడు జ్ఞానం ఇచ్చాడనుకోండి అంతటా శంకరుడే కనపడతాడు. శంకరుడు కనపడనటువంటి ప్రదేశం మీకుండదు. అవ్వయార్ కైలాసానికి వెళ్ళింది. అవ్వయార్ కైలాసానికి వెళ్ళడం కూడా చాలా విచిత్రమైనటువంటి విషయం. తమిళ దేశంలో అవ్వయార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అవ్వయారు పూజ చేసుకుంటోంది ఆవిడ. ఆవిడ, నేను పెళ్ళవకుండా చాలామందికి తల్లిని కావాలంది. అన్నందుకు గణపతి ఏం చేశారో తెలిసా ఆవిడ, ద్రవిడ దేశానికి అంతటికీ తల్లిని చేశారు. అవ్వయారు అవ్వయారు అంటారు ఆవిడ. అందరికీ తల్లి ఆవిడ తమిళ దేశంలో. ఆవిడ కూర్చుని వినాయకుడిని పూజ చేసుకుంటోంది. చేరరాజు, సుందరనాయనారు ఇద్దరు వచ్చి అన్నారు, మేము గుర్రాల మీద కైలాసం వెడుతున్నాం, వాళ్ళకి ఆ శక్తి ఉంది, మేము వెడుతున్నాం, నువ్వు రా అన్నారు. అంటే ఆవిడంది, నేను రాను, నేను గబగబా పూజ చేయను, నేను గణపతికి ప్రశాంతంగా పూజ చేసుకుని వస్తాను, ఉంటారా వెళ్ళిపోతారా అంది. నువ్వు ఎలా వస్తావు రా, మేము వెళ్ళిపోతున్నాను, వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అంతా పూర్తి చేసి గణపతిని అంది, అయ్యా నీ కోసం నేను ఉండిపోయాను పూజ కోసం, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, నన్ను కైలాసం చేరుస్తావా అంది. అలాగే అవయారని గణపతి ఏం చేశారంటే తొండంతో పట్టుకుని ఇల్లా అన్నారు. ఆవిడ కైలాసంలో కూర్చు, ఆవిడ శంకరుడి దగ్గర కూర్చుంటే ఆవిడ ఈ వినాయకుడు కూర్చోబెట్టినప్పుడు ఆవిడేం చేసిందంటే పరమశివుడి వైపు పృష్ఠభాగం పెట్టి అలా ముందుకు చూస్తూ కూర్చుంది. గబగబా శివపార్షదులు వచ్చన్నారు, తప్పమ్మా అలా పృష్ఠభాగం పెట్టకూడదు, ఆయన వైపుకి తిరిగి కూర్చుని ఎదురుకుండా కూర్చోకూడదుగా, ఓ పక్కకు కూర్చుని పృష్ఠభాగం ఆయన వైపుకి లేకుండా కూర్చోండి. ఆవిడంది, శివుడు లేని వైపు నా పృష్ఠభాగం మీరే పెట్టండి. అది ఎటు తిప్పుతారు, ఎక్కడ లేడు శివుడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారాని వహంబుల అద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తి మహాత్యంలో జనాలు రామ మహానుభావుడు ధూర్జటి. అంతటా అంతా కలిపి శివలింగంగా ఉంటే, అంతటా శివుడు ఉంటే మీరు ఇంకటి ఎటువైపు ఆయనకి పుష్ఠభాగం లేకుండా పెట్టి కూర్చోగలరు, అసలు ఉన్నది శివుడే. అయితే ఇది నోటితో చెప్పడం కాదు, అలా అంతటా శివుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతే ఆ స్థితిలో ఏమవుతుందంటే తాను కూడా శివుడే అవుతుంది. తాను శివుడి కన్నా వేరుగా ఉండే అవకాశం ఉండదుగా. అప్పుడు తనయందు అంతర్బహిష్యత సర్వం వ్యాప్యనారాయణ స్థిత, మినహాయింపు ఏం లేదు, ఆయన ఇంట్లో లేడడానికి ఏం లేదు, అంతా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తాను కూడా బ్రహ్మమునందు ఒకటైపోతాడు.
ఈ బ్రహ్మమునందు ఒకటైపోతే, దీన్నే శంకరాచార్యుల వారి భక్తిలో ఎలా అవాలో చెప్తూ, అంకోలన్నిజ బీజ సంత చరయస్కాంతోపలం సూచిక సాధ్యి నైజ బిభం లతాక్షిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ఈశ్వర కదిలి 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 చిట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికి నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతాడు. నది ప్రవహించినంతసేపు వేరు, సముద్రంలో కలిసిపోతే ఇంకా తీపి నీరు కానీ నది పేరు కానీ నదీ జలాలు కానీ ఉంటాయా? కలిసిపోయింది సముద్రంలో. తీగగా చెట్టు కల్లుకున్నా కూడా తీగ చెట్టు వేరువేరుగా కనబడతాయి. భార్యాభర్తగా ఒకరినొకరు మనసులు ఒకటైనా వేరువేరుగా కనబడతారు. నది సముద్రంలో సంగమించిపోతే ఇంకా వేరుండవు, నామరూపాలు కూడా లేవు, కలిసిపోయింది. అలా శివభావన చేత అంతటా శివుణ్ణి చూస్తూ చివరికి తాను శివుడై శివుడిలో కలిసిపోవడమే అనుగ్రహం. అప్పుడు ఇక మళ్ళీ పుట్టాడు.